వెల్కమ్ బ్యాక్ సుధాకరెడ్డి గారు. మీరు రెండు పార్టీలకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సి వస్తుందేమో. వంద రోజులుగా మీరు ఏం చేశారు అన్నటువంటి ప్రశ్న రెండు పార్టీలు కూడా వేస్తున్నాయి మీకు. ఒకటి, మా నిరంజన్ గారు అన్నట్టుగా, ఎందుకంటే వాళ్ళ అభ్యర్థి విషయంలో, అభ్యర్థి గత 10 సంవత్సరాల నుంచి మంత్రిగా బాధ్యత నిర్వహించారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిగా వారు కాంగ్రెస్ అభ్యర్థి అదే క్యాండిడేట్ పెట్టడం అని ఎట్టు జరిగింది. కానీ ఆ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మెదక్ జిల్లాలో ఉండేటువంటి ఒక రైతులు నష్టపోయినప్పుడు, వారి పంటలు నష్టమైనప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఏదైతున్నదో 4 సంవత్సరాల నుంచి వారి కేంద్రంలో వారి ప్రభుత్వం, రాష్ట్రంలో వారి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేట్లో ఇంతవరకు కూడా చర్య తీసుకోలేదు. మేము వచ్చిన తర్వాత 4 కోట్లు, అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యనా కేవలం మెదక్లో ఉండేది? మెదక్లో 4 కోట్ల రూపాయలు, మెదక్ నియోజకవర్గంలో ఇంకా ప్రత్యేకం 4 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకున్నటువంటి ఒక ప్రభుత్వం ఆ ప్రభుత్వమే. ఇంకా ఇంతకన్నా ఎక్కువేం కావాలి? రైతులందరూ కూడా ఎన్నికలు వస్తున్నాయి, ఒక రాబోతే అని ఇచ్చిన అట్లా ఎట్లా అంటారు మీరు? ఎన్నికలు అనుకుంటే ఎట్లా? ఇక మీరు ఏం చేసిండ్రు 100 రోజుల్లోనే, 90 రోజుల్లో ఏం చేసిండ్రు? 90 రోజుల్లో మేము రైతులను ఆదుకున్నాం కాబట్టి అందుకొరకు అంతటా చేసిండ్రా? అంతటా చేస్తారు కానీ ఇప్పుడు అన్నది మెదక్లో సునీతా లక్ష్మారెడ్డి గారు అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి వారిని ఏం పెట్టారు, ఆమె మంత్రిగా ఉండి ఏం చేసిండ్రు అని. కాబట్టి రేపు ఎంపీ అయితే కూడా ఏం చేయదు అనేటువంటి ఒక నిర్ణయం అయిపోయింది. కాబట్టి ఆమె కేవలం ఒక ఉత్తమమైనటువంటి ఒక మహిళ కాబట్టి ఆమెను మహిళతోటి వాళ్ళ అభ్యర్థిగా పెట్టుకుంటే 4 ఓట్లు వస్తాయి అనేటువంటి ఆశతో పెట్టినట్టున్నారు. కానీ ఇవాళ ప్రజలందరూ కూడా బాగా చైతన్యవంతులు అయిపోయారు కాబట్టి దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మా ప్రసాద్ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకు పెట్టుకున్నారు? కొత్త ప్రభాకర్ రెడ్డి డబ్బు డబ్బు లేని వాళ్ళకి అవకాశం ఇచ్చారు. నిరంజన్ ఒక ట్రాన్స్పోర్ట్ యజమాని, నేను చెప్తా ఎందుకు పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకున్నారు? ఆ ప్రాంతానికి కూడా పూర్తిగా సంబంధించినటువంటి వ్యక్తి కాదని ఇంకా ఉన్నాం. అది 2010 నుంచి చైతన్య గారు 2010 నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ వస్తాడు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాడు, పోరాటంలో అగ్రభాగాన ఉంటూ వచ్చాడు. మొన్న ఎన్నికల సందర్భంగా దుబ్బాక నియోజకవర్గం నుంచి ఆయన పోటీకి వస్తే, రామలింగారెడ్డితో పోటీకి వస్తే, ప్రభాకర్ రెడ్డి నేను ఎంపీగా గెలుస్తా కాబట్టి తర్వాత ఎంపీకి నేను రాజీనామా చేసి నీకు అభ్యర్థి ఇచ్చి దానికి కట్టుబడి ఉండి ఇలా మేము ఇచ్చినటువంటి ఘనత మా కేసీఆర్కి ఉన్నది. అదే మీరైతే, మీరైనా చంద్రబాబు నాయుడు అయినా ఎవరు బాగా పై డబ్బులున్నాయి అని గమనించి డబ్బులున్న వ్యక్తికి ప్రభాకర్ రెడ్డి చెప్పి అప్పుడే డబ్బులున్నాయి. ఇలా మీరు అన్నట్టుగా మేమే సమీక్ష సమావేశంలో నేనున్నా, చంద్రశేఖరరావు స్పష్టంగా చెప్పాడు, అయ్యా ఏముందరు అభ్యర్థులు వచ్చిండ్రు, 4 అభ్యర్థులు వచ్చిండ్రు అని అన్నాడు. హరీశ్రావు చెప్తూ వచ్చాడు ఎవరెవరు ఉన్నారు అంటే, దేవిప్రసాద్ ఒక ఉద్యోగ సంఘం నుంచి దేవిప్రసాద్ అభ్యర్థిత్వం వచ్చింది. అదేవిధంగా మనం గతంలో కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా అభ్యర్థిత్వం వచ్చిందని ఆ రోజు చెప్పాడు కేసీఆర్ గారు. నేను గతంలో మాట ఇచ్చాను కాబట్టి రైట్, మాట ఇచ్చిన మాట కట్టుబడి ఇవాళ అభ్యర్థిత్వానికి ఖరారు చేసినాం. డబ్బులకు కాదు, డబ్బులకు అన్నట్టుగా అయితే ప్రవీణ్ రెడ్డి 1000 కోట్ల అభ్యర్థిగా వచ్చాడు కానీ డబ్బు ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇవ్వలేదు కాబట్టి నికారస్గా ఇచ్చిన మాట వ్యక్తి కాబట్టి మీరు అన్నట్టుగా అటువంటి మాట లేదే. ఆయన డబ్బులు ఏమున్నాయన ఒకటి సోనీ ట్రావెల్స్ పెడితే డబ్బు ఉన్నట్ట కాబట్టి ఆ విధమైనటువంటి అభ్యర్థిని మేము గుర్తించలే. గతం నుంచి కూడా పనిచేస్తూ వచ్చాడు, పార్టీకి నికారస్గా పనిచేసాడు కాబట్టి అభ్యర్థికి. అదేవిధంగా ప్రసాద్ గారు ఆరోపణ చేసినట్టుగా ఇలా వారు అన్నట్టుగానే మేము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మేము మొదటి నుంచి కూడా ఒకటే మాట చెప్తుండే చంద్రశేఖరరావు గారు, ఎందుకొరకంటే మేము ఇవాళ పని చేయాలంటే సరి అయినటువంటి ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికకు అనుగుణ్యంగానే ఏదైతే ఎక్కడెక్కడ ప్రాజెక్టులు అవసరం, ఎక్కడెక్కడ కరెంటు ఉత్పత్తి చేస్తానికి అవకాశం ఉంటుంది, ఎక్కడెక్కడ ప్రాజెక్టులు చేసి దానికి అనుగుణంగా నిధులు మంజూరు చేయాలి అనేటువంటి దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనేటువంటి ఒక మాట చెప్తూ వచ్చినాం. ఇవాళ ఉద్యోగులకు కానీ ఉద్యోగులకు ఇంక్రిమెంట్, వారు ఏమన్నారు ఏం పని చేసినారు అంటారు, ఇవాళ ఉద్యోగులకు ఒక ఇంక్రిమెంట్ ఇచ్చినటువంటి ఒక చరిత్ర ప్రపంచంలో ఎక్కడ చెప్పండి. కాబట్టి ఆ విధంగా ఉద్యోగ వర్గాలకు ఇవాళ బెస్ట్ గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేటువంటి చెప్పేది. మాటలు కోటలు దాటితే కానీ యాక్షన్స్ లేవు. సర్వే గురించి మాట్లాడారు సుధాకర్ రెడ్డి గారు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సర్వే చేశారు, క్లారిటీ ఇవ్వలేదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. కోట్లు మధ్యలోకి వచ్చి చెప్తే తప్ప ఆ సర్వే ముందుకెళ్ళలేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే సర్వే సక్సెస్ అని ఇక్కడ మీరు చెప్తారు, కవిత గారు ఢిల్లీలో చెప్తారు, మీరంతా టీవీ ఛానల్లో మీడియాలో సర్వే సక్సెస్ అన్నారు. నేను ప్రజల తరఫున ఒకటే అడుగుతున్నాను, సక్సెస్ అంటే ఏంటి?
ముందు సక్సెస్ క్రైటీరియా డిఫైన్ చేయండి. మీరేం చంద్రమండలానికి మనిషిని పంపించి అక్కడ మనిషిని చూపిలేదే, ప్రజలకు ఏంటండి ఆ సర్వే వల్ల? 6,000 కోట్ల రూపాయలు ఎక్స్చెక్కర్ డ్యామేజ్ అయింది దానివల్ల, ప్రొడక్టివిటీ లాస్, డైరెక్ట్ కాస్ట్ విత్ గవర్నమెంట్ 600 crores, మీరే చెప్పారు. అది ఇంత ఖర్చు పెట్టి మీరు సర్వే చేసి దేనికి చేశారు, ఎందుకు చేశారు, దానివల్ల ప్రజల లాభాలు అడుగుతున్నాం, అది ముందే చెప్పాలి మీరు. అసలు ఏంటి మీ లక్ష్యం ఏంటి అక్కడ? పోనీ చేశారు, తర్వాత మీరు ఏం పట్టుకున్నారయ్యా? ఇంతవరకు న్యూస్ లేదు, దాంతో ఏం చేస్తారయ్యా? న్యూస్ లేదు. కానీ సర్వే సక్సెస్, సర్వే సక్సెస్, సర్వే సక్సెస్, డిఫైన్ ది సక్సెస్, ప్రజలే చెప్పండి విజయవంతం, సర్వే విజయవంతం అంటే ప్రసాద్ ఇంకా అనుభవం లేనట్టున్నది. స్పష్టంగా చంద్రశేఖరరావు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తూ వస్తున్నాం, తెల్ల రేషన్ కార్డు కుటుంబాల సంఖ్య కన్నా అధికంగా ఉన్నాయి. ఇక్కడ అర్హత కలిగినటువంటి వారికి అర్హులందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తామనేటువంటి ఒక మాట చెప్పినాం. కాబట్టి ఆ విధంగా కూడా అక్రమంగా జరగదు. ఎవరైతే అర్హత, వినండి, రెండవ విషయం ఏదైతే ఉన్నదో, వారు అన్నట్టుగా ఏ రకానికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మా యొక్క ఎన్నికల మేనిఫెస్టో జరిగింది. ఇలా దళితులు ఎవరైతే ఉన్నారో, భూమి లేనటువంటి యొక్క దళితులు, భూమిలోనే వ్యవసాయంలోనే ఉంటూ వారికి భూమి లేనటువంటి యొక్క దళిత కుటుంబాలు ఉన్నాయి. డేటా కలెక్షన్ చేస్తానికే సర్వే చేస్తుంది. సర్వే అందరు కూడా పాపం ప్రసాద్ ఖమ్మం పోయిందో లేదో తెలియదు, కాబట్టి పట్టణంలో ఉన్నారు కాబట్టి తెలుస్తలేదు. కాబట్టి గ్రామాలలో ఈ సర్వేనే కాదు, కేసీఆర్ అంటున్నారు చాలా చాలా విషయాలతో ప్రణాళిక తీసుకుంటాం, ఇంకో నెల రోజులు ఏం పని చేయాలి, ఓన్లీ ప్రణాళిక అంత విశ్వాసం ఉంచారు ప్రసాద్ మా మీద. ఆ విశ్వాసంతో ప్రజలందరూ బొంబాయిలో ఉన్న, భీమండిలో ఉన్న, రైట్ రైట్, ఎక్కడ ఉన్నా ఎక్కడ నుంచి తరలి వచ్చి మాకు లబ్ధి పొందాలనేటువంటి ప్రజల్ని బెదిరించి అడగక్కర్లేదు అని సుధాకర్ రెడ్డి గారు. ప్రజలు మీరు అన్నట్టులే వేరే ప్రాంతంలో ఉన్నా కానీ వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్ళేసేసి ఆ సర్వేలో పాల్గొనాలనేసి ఉద్దేశంతో వెళ్ళటం జరిగింది. ఎందుకు వెళ్ళటం జరిగింది అంటే, ఈ సర్వే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకి ఏమైనా ముడిపెట్టొచ్చా నిరంజన్ గారు? వాళ్ళ ప్రయోజనాల కోసం ఈ సర్వే ముడిపడి ఉందనా, లేకపోతే ఇంకా ఎన్నికలకి ఏమైనా ముడిపెట్టుకుంటున్నారా? ఒకవేళ ఈ బై ఎలక్షన్స్ లేకుంటే ఆ సర్వే అనేది డిఫరెంట్ గా ఉంటుండే. ఈ బై ఎలక్షన్స్ గిట్టారు రాకపోయి ఉంటే సర్వే అనేది డిఫరెంట్ గా చేయాలనే ఉద్దేశంలో ఉండే, ఆ తర్వాత కోర్టులో కూడా మొట్టికాయలు వేస్తారేమన్న ఉద్దేశంతో కోర్టుకు సంబంధం లేదు. మేము మా పని చేస్తూ పోతున్నాం, కోర్టు ఆశ్రయించింది మీరేమైతే సర్వే ప్రజలందరూ కూడా సంతోషంగా సర్వేలో భాగస్వాములు కావాలనేటువంటి ఉద్దేశంతో సర్వే చేశారు. కాబట్టి పూర్తిస్థాయి ప్రసాద్ గారు, ఇప్పుడు ఈటల రాజేందర్ విమర్శించిన, కేకే విమర్శించిన, హరీష్ రావు విమర్శించిన, వీరందరూ కూడా మీ పార్టీని ప్రధానంగా బీజేపీ అభ్యర్థినే టార్గెట్ చేస్తూ వస్తుండే, ఎవరైతే తెలంగాణ ద్రోహులు ఉన్నారో వారికి ఓట్లతో బుద్ధి చెప్పండి అన్నటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రధానంగా టార్గెట్ జగ్గారెడ్డి సమైక్యవాది అన్నటువంటి ముద్రతోనే జరుగుతుంది. వాళ్ళు ఎవరు విమర్శించిన ఏంటంటే, నంబర్ వన్, తెలుగుదేశాన్ని ఎక్కువ ఎందుకు విమర్శిస్తున్నారంటే వాళ్ళకి తెలుసు తెలుగుదేశమే వాళ్ళు మళ్ళీ ఇక్కడ డిస్లాడ్ చేసి తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసి టీడీపీ, కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేయడం వాళ్ళ రాజకీయాలు. ఇంకా తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరుతారు, ఆంధ్ర పార్టీకి తెలంగాణలో అవకాశం లేదు అంటారండి. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తారు, అందుకే పాపం ప్రధానమైనటువంటి నాయకులందరూ కూడా టీఆర్ఎస్ అరణ్యం అని భావించి టీఆర్ఎస్ పార్టీలో చేరేటువంటి అవకాశం. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ మాటల కార్డు కట్టి పెట్టాలి. మేము గర్వపడతా ఉన్నాం టీడీపీని టీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ చేస్తా ఉందంటే మమ్మల్ని చూసే భయపడతా ఉన్నారు. నంబర్ వన్, కాంగ్రెస్ ని పక్కన పెట్టారు. సెకండ్ విషయానికి వస్తే, మేము హైలైట్ చేసేది అది, మీరు మాటలు కట్టి పెట్టండి, చేతల్లోకి రాండి, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారం ఉంది, ప్రజల కోసం ఏమన్నా చేయండి, అది మానేసి
మళ్ళీ అదే సెంటిమెంట్స్ ని రెచ్చగొట్టి అనవసరమైన రాద్ధాంతాలు చేసి అర్థం లేని విషయాలను హైలైట్ చేసి మీ పబ్బం గడుపుకోవటం తప్ప మీరు తుమ్మల నాశరావు గురించి మాట్లాడారు. మళ్ళీ చెప్తున్నాను, మీ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇంతవరకు పట్టించుకుంటలేరు, మీరు ప్రజలను పట్టించుకుంటలేరు. మీ మెదకు గజ్వేల్లోనూ రోడ్ల మీదకి వచ్చి రైతులు ధర్నాలు చేస్తూ ఉంటే అవన్నీ వదిలేసి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడు కూడా సమైక్యవాదు. ఆయన ఒక్కసారి చరిత్రలో ఒక్కసారి కూడా ఒక తెలంగాణ ఉద్యమ వేదికను పంచుకుందలేదు, న్యూట్రల్ ఫోరమ్స్లో కూడా. అటువంటి తుమ్మల నాగేశ్వరరావు కోసం మీరు ఎవరు వెంపర్లు ఆడుతూ ఉన్నారు? వాళ్ళే వచ్చి చేరుతా అంటే మీరు ఏం సమాధానం చెప్తారు ప్రజలకు? ఇవాళ మీకు ఏం అర్జెంట్ అవసరాలు వచ్చినాయి అని మిగతా ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వంలో మీరు బాధ్యత చేసిన పనులు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకోవడం, తెలుగుదేశం నాయకులు ఒకవేళ ప్రసాద్ గారు అనేది ఏంటంటే, మీరు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశానికి క్యాడర్ ఉంది, ఆ పార్టీని చూసి మీరు భయపడుతున్నారు అని ఆయన అంటున్నారు. భయపడేటువంటి ప్రసక్తే లేదు. మొన్ననే ఎన్నికలలో రుజువు చేసిండ్రు ప్రజలందరూ కూడా, ఒక్క సీటు కూడా మీకు రాలేదని అంటేనే తెలంగాణ ప్రజలందరూ కూడా అది ఆంధ్ర పార్టీగా గుర్తించారు. ఆంధ్ర పార్టీ ఇంకా మన ప్రాంతంలో అవసరం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రసక్తే లేదు, కేవలం కాంగ్రెస్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క వాళ్ళ ప్రధానమైనటువంటి యొక్క నాయకులు ఎవరైతున్నారో వారే అది గమనించి ప్రజలతోటి వ్యతిరేకించినటువంటి యొక్క పార్టీ కాబట్టి మన ఎగ్జిస్టెన్స్ ఉండదు. కాబట్టి మనం అందరం టిఆర్ఎస్ లో చేరితేనే శరణ్యం అనేటువంటి ఉద్దేశంతో టిఆర్ఎస్ లో చేరుతాడు. కాబట్టి మీరు ఎవరైనా మీరు గమనించండి, ప్రసాద్ కూడా రేపు ఖమ్మం పోయి వచ్చిన తర్వాత ఇక టిఆర్ఎస్ లో చేరక తప్పదు అనేటువంటి ఒక మాట చెప్తాడు ప్రసాద్ కూడా. ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, మీ వాదన నిజమని మీరు నిరూపించుకోవడానికి ఒక చిన్న అవకాశం సుధాకర్ రెడ్డి గారు. మీకు చేతనైతే మా నాయకుల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భుజాల మీద జెండాలు వేసుకొని మోస్తే గెలిచిన వివిధ స్థానిక సంస్థల అభ్యర్థుల్ని లేకపోతే గెలిచిన అభ్యర్థుల్ని పార్టీలోకి మభ్యపెట్టో భయపెట్టో తీసుకెళ్ళటం కాకుండా మీకు చేతనైతే ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, ఖమ్మం జిల్లాలో మళ్ళీ రిజైన్ చేసి పోటీ చేయమనండి, చేతనైతే గెలిపించుకోండి. ఓపెన్ సుధాకర్ రెడ్డి చైతన్య గారు ఇలా సవాలు విసురుతున్నాం. మేము కూడా మేము మొదటి నుంచి కూడా ఖమ్మంలో మా పార్టీ బలంగా లేదు, అందుకొరకే ఇతర పార్టీల వాళ్ళందరూ ఆయన ఆయన సవాల్ అంటున్నారు, ఓపెన్ ఛాలెంజ్ అంటున్నారు. ఖమ్మం జిల్లాలో మీరు గెలవగలరా అని అడుగుతున్నారు. మేము అదే అంటున్నాం, చైతన్య గారు ఆయన అదే సవాలు విసిరినట్టయితే మరి అక్కడ కూడా సవాలు విసిరాలి కదా. ఇవాళ ఎవరైతే మీరు ఇతర కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్ర ప్రాంతంలో తెలుగుదేశానికి ఆహ్వానిస్తున్నారు, మరి ఆహ్వానించినప్పుడు వాళ్ళని కూడా రాజీనామా చేసి తీయాలి కదా, ఆ సవాలు వారు స్వీకరించండి. ఆయన దాన్ని ఆచరణ ఆంధ్రప్రదేశ్ గురించి మళ్ళీ మాట్లాడారు, తెలంగాణ గురించి మాట్లాడారు, తెలంగాణ గురించి మాట్లాడారు. అంటే కేవలం మీ దగ్గరికి నాయకులే వస్తున్నారు, ప్రజలు రావట్లేదు. రేపు 5వ తారీఖు నాడు ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు రహదారులన్నీ కూడా హైదరాబాద్ కు వస్తా అంటే ప్రజలందరూ కూడా కదిలి వస్తా అంటే అప్పుడు ప్రసాద్ గారు బెంబేలు ఎత్తిపోయి అయిపోతే ప్రజలే కదిలిపోతున్నా అనేటువంటి మాట వస్తుంది. కాబట్టి ప్రసాద్ గారు మీరు అన్నట్టుగా కేవలం నాయకులు కాదు, ఇవాళ యొక్క ప్రజల యొక్క నాడి తెలిసినటువంటి నాయకులు. కాబట్టి ప్రజలందరూ కూడా టిఆర్ఎస్ లో చేరితే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అభివృద్ధి చెందాలంటే మాత్రం ప్రసాద్ గారు ప్రజల ఒత్తిడి మేరకు సుధాకర్ రెడ్డి గారు ఆయన ఆయన ఇస్తున్నటువంటి ఓపెన్ ఛాలెంజ్ కి మీరు సిద్ధంగా సిద్ధంగా ఉన్నాం. మేము దేనికంటే రాజీనామా చేసి ఇప్పుడు బలం ఉన్నది పార్టీలో జాయిన్ అవుతున్నాం ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని మళ్ళీ రాజీనామా చేయించి గారు మేము చేయిస్తామా? వాళ్ళు శాసనసభ్యులు గాని శాసనమండలి సభ్యులు గాని వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా మా ప్రాంతం అభివృద్ధి చెందాలి, మా ప్రజలందరూ కూడా టిఆర్ఎస్ లో చేరమని ఒత్తిడి చేసిన వల్ల మేము ఇవాళ టిఆర్ఎస్ లో చేరుతున్నామని ప్రసాద్ గారు. కానీ మాకు వాళ్ళ రాజీనామా సుధాకర్ రెడ్డి గారు ఈ వాదన అనేది చూస్తే అప్రస్తుతం, ఎందుకంటే అసలు కూడా తెలుగుదేశంలో కూడా ఎన్నికలకు ముందు అంటే ఎంతో మందిని అంటే ప్రసాద్ గారు బేసిక్ గా ఇన్ ప్రిన్సిపల్ విలువల గురించి మాట్లాడే నైతిక పొజిషనింగ్ టిఆర్ఎస్ పార్టీకి లేదండి. మామకు వెళ్ళి
సుధాకర్ రెడ్డి గారు ప్రసాద్ గారు మీ మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఒకసారి ఎందుకంటే వాళ్ళకి మమ్మల్ని చూసి చాలా భయం వేస్తుంది. మీరు ఇక్కడ ఛాలెంజ్ చేసే ముందు ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు ఇతర పార్టీని జాయిన్ చేసుకుంటున్నారు కదా, అక్కడ కూడా అలాంటి ఛాలెంజ్ చేయాల్సి ఉంటుందేమో. ఆంధ్రప్రదేశ్ గురించి సెపరేట్, అక్కడ పొలిటికల్ సిస్టమ్ వేరండి, అక్కడ రాజకీయ పరిస్థితి. సో తప్పకుండా ఏదైతే ఇదే మాట్లాడుతున్నాం, చూపిస్తే 4,000 మనది ఇక్కడ చూస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా మీ పార్టీ, మీరు అంటే మీ నాయకుడు మా రెండు రాష్ట్రాల్లో మాదిరి అనేటువంటి ఆ రాష్ట్రంలో ఒక రకం ఉంటుంది, ఈ రాష్ట్రంలో ఒక రకం ఉంటుంది. తెలుగు ముఖ్యంగా ఇందాక కూడా మీరు ఒక ఆరోపణ చేశారు, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేదు ఆంధ్ర పార్టీ అని. ఇవాళ తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకొని తిరగలుగుతున్నారంటే హిస్టారికల్ గా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి చేసిన పనుల వల్లనే ఇవాళ తెలుగుదేశం తెలంగాణ ఏరియాలో అభివృద్ధి వచ్చింది. ఇక్కడ రైతులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ పారిశ్రామికవేత్తలు సర్వైవ్ అవుతా ఉన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ ఇక్కడ అభివృద్ధి చెందడం జరిగింది. తెలంగాణ ప్రజలు తలెత్తుకొని తిరుగుతున్నారంటే తెలంగాణ ప్రజలను అవమానపరచడం ప్రజలను మీరు ఈ మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నారంటే మీరు చేసినట్టే 30 ఏళ్ల నుంచి. సుధాకర్ రెడ్డి గారు, ప్రసాద్ గారు ఒక నిమిషం ప్రసాద్ ప్రసన్న గారు చర్చ కొనసాగిద్దాం. సుధాకర్ ఒక్క నిమిషం ప్రసాద్ గారు ఒక నిమిషం చర్చ కొనసాగిద్దాం. అంతకంటే మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ తెలంగాణలో చాలా విమర్శలు వస్తున్నాయి, ఈ విమర్శల గురించి మరింత చర్చను కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి టీవీ1.